నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. విశాఖ జిల్లా పయకురావుపేట షుగర్ ఫ్యాక్టరీ మూసివేసే పరిస్థితి విరమించుకోవాలని, దీనివల్ల రైతులు, ప్రజలు, ఉద్యోగులు, యజమానులు రోడ్డున పడే పరిస్థితి ఉందని ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్న బీజేపీ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నాగే. ఎన్నో సంవత్సరాలుగా మనం రైతుల షేర్ల మీద ఈ ఫ్యాక్టరీని గతంలో రాజా గుళ్ళబాబు గారు, అలా గడ్డ సన్నాసిరావు గారు, ఇంకా కొంతమంది కొన్ని నందూరు మండలంలోనే పెద్దలు కొంతమంది వీళ్ళందరూ కలిపి ఖాతా జనార్దన్ రావు గారు ఇలా హయాంలో షుగర్ ఫ్యాక్టరీ రావడం జరిగింది. మరి ఆ వేళ నుంచి కూడా తెలుసుకున్న వ్యక్తి మరి కర్ణం కృష్ణమూర్తి గారు, పార్టీలు ఏదైనా షుగర్ ఫ్యాక్టరీ రైతాంగం గురించి పోరాడే వ్యక్తి. ఈవేళ షుగర్ ఫ్యాక్టరీ మూసేసే పరిస్థితులకు వచ్చాయి కాబట్టి దాన్ని కాపాడుకోవడం బాధ్యత రైతాంగం మీద ఉంది. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు గొల్లబాబురావు గారు అయినాయండి. ఫ్యాక్టరీ పైకరేపేటలో ఉన్న దీన్ని పూర్తిగా దీని అజమాయిషీ అంతా కూడా తుని శాసనసభ్యుల మీద ఉంటుంది కాబట్టి తుని శాసనసభ్యులు దాడిశెట్ రాజా గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఫ్యాక్టరీని కాపాడడం బాధ్యత మీ మీద ఉంది. అలాగే మీ వంతు కృషి చేశారు. గతంలో బిల్స్ కూడా రాకపోతే, రైతాంగానికి పేమెంట్లు కూడా ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పెడతారు. మీరు ఎంతో కృషి చేసినందుకు రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2004 ముందు ఈ ఫ్యాక్టరీలు అన్నిటిని కూడా అమ్మేద్దామని నిర్ణయించుకుంటే, ఆ రోజు షుగర్ ఫ్యాక్టరీ బోర్డు అన్నీ కూడా ప్రతిపక్షం పార్టీలను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేజెక్కించుకోవడంలో అమ్మేయడానికి నిర్ణయించుకుంటే ఆ రోజు బోర్డుకి వెళ్ళడం జరిగింది. అయితే దానివల్ల తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీకి మళ్ళా పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. అలాగే కన్న కుమార్ రెడ్డి గారి టైంలో కూడా మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం నుంచి మరి భారతీయ జనతా పార్టీ రైతాంగానికి కూడా నిధులు విడుదల చేసి కొంచెం చేయూతగా 200-300 రూపాయలు అదనంగా ఫ్యాక్టరీ క్రషింగ్ రైతాంగానికి ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ ఫ్యాక్టరీలు నష్టాల రూపులోకి పోవడానికి కారణం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్ఆర్జీఎస్ పనుల వల్ల గ్రామీణ ప్రాంతంలోని చెరుకు ఉత్పత్తి రైతు సంఘాలన్నీ కూడా మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో జనరల్ బాడీలో తీర్మానం కూడా చేసుకుంటాం. ఎన్ఆర్జీఎస్ వచ్చిన వెంటనే ఏంటి ఎన్ఆర్జీఎస్ని ఇంక్లూడింగ్ మ్యాచింగ్ ఈ షుగర్ ఫ్యాక్టరీలో పెట్టండి, దీనివల్ల ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళకి లేబర్ ఛార్జెస్ ఎంత పడుతుందో ఒక రికార్డు ఉంటుంది కాబట్టి, అదే ప్యాడీ మిగతా వాటికి అయితే ఉండదు కాబట్టి, ఇందులో షేర్ హోల్డర్స్ ఉంటారు కాబట్టి షేర్ హోల్డర్స్ ఒక్కొక్కరికి ఇన్ని కూలీల నిమిత్తం మీరు ఇస్తే ఇటు రైతాంగాన్ని కాపాడినట్టు ఉంటుంది, అటు ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ని కాపాడినట్టు ఉంటుంది అని ఆనాడే మేము తీర్మానం చేస్తే దానివల్ల మరి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా విచారించదగ్గ విషయం. అయితే ఈవేళ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్ క్రషింగ్ తోలింది లేట్గా 7 నెలలు 8 నెలలు సంవత్సరం ఈ విధంగా లేట్ అవ్వడం ఒకటి, దాని మీద రైతులు కూడా గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతుకి గిట్టుబాటు ధర ఇస్తాం అనుకునే షుగర్ ఫ్యాక్టరీలకి మాత్రం ఈ రైతాంగానికి గిట్టుబాటు ధరను ప్రకటించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అన్ని అట్లు కూడా ఉన్నాయి కానీ కేన్ సప్లై విషయంలో మాత్రం దీన్ని ఏంటి ఫ్యాక్టరీల విషయంలో ఆంధ్రప్రదేశ్లో కోఆపరేటివ్ సెక్టర్ షుగర్ ఫ్యాక్టరీస్ 18 ఉండి ఇటు తెలంగాణ ఉమ్మడ రాష్ట్రంలో 18 అలా పోయి ఈవేళ ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 3 ఫ్యాక్టరీలు రన్ అవుతున్నాయి. గతంలో కూడా నేను జనరల్ బాడీలో కూడా తీవ్రంగా వ్యతిరేకించాను. చచ్చిపోయిన శవానికి తులస్తీర్థం ఇచ్చినట్టు తుంపాల షుగర్ ఫ్యాక్టరీకి 32 కోట్లు ఇవ్వడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ 32 కోట్లు ఇటు కొప్పాకని కానీ ఇటు పాయకరేపేట తాండవ షుగర్ ఫ్యాక్టరీకి ఇస్తే ఎంతో లబ్ధి చేరి వేల ఫ్యాక్టరీలు నష్టాలు లేకుండా ఉన్నాను అంటే ఆ వేళ రాజకీయ లబ్ధి గురించి ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పాను. ఆ వేళే రైతుల నోట్లు మట్టి కొడితే ఏ ప్రభుత్వాలు కూడా ఉండవని చెప్పాను, అదే జరిగింది. కాబట్టి ఈవేళ ఈ ఫ్యాక్టరీలు నష్టాల్లో రావడానికి ఆవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈవేళ నష్టాల్లో రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు
మనం ఏం చేయలేం ఫైనాన్షియల్ గానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ గానీ ఇక్కడ మనకి గత జనవరిలో గురువారెడ్డి కమిటీ అని ఒకటి వచ్చింది ఫ్యాక్టరీ ఉంచాలా తీసేవాలా అని దాంట్లో మరి ఏం రాశారో అది మీ మన ప్రెస్ వాళ్ళకి తెలియదు మనకి తెలియదు ఎవరికి తెలియదు తాండవ షుగర్ ఫ్యాక్టరీ తీసేస్తారా ఏడుకొప్ప షుగర్ ఫ్యాక్టరీ తీసేస్తారా అన్నది ప్రశ్నార్థంగా ఉంది మరి ఈ సందర్భంలో మొన్ననే 1వ తారీఖునే కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ అమరావతిలో కూడా జరగడం జరిగింది దాని మీద మళ్ళా పరిశీలన ఎంక్వైరీలు అన్ని కమిటీలు కూడా రావడం జరుగుతుందని మాకు తెలిసింది కాబట్టి ఏంటంటే మేము కోరుకునేది తాండవ షుగర్ ఫ్యాక్టరీ ఉన్నది పాయగ్రేపేటలో విశాఖ జిల్లాలో అయినా అది పూర్తిగా ఈస్ట్ గోదావరి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మరి దారిశెట్టి రాజా గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే మన ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి మీరు అలాగే పత్తిపాటు శాసన సభ్యులు పోరాడాలని ఈ సందర్భంలో జరగాలి అలాగే దానికి పాయగ్రేపేట శాసన సభ్యులు గొల్లబాబురావు గారు ప్రభుత్వ ప్రసాద్ గారు రాజా గారు అలాగే పెట్ల ఉమాశంకర్ గారు మన కంట్రోల్ కాబట్టి ఇది ఎక్కువగా దీని బాధ్యత రాజా గారిది కాబట్టి రాజా గారు ప్రసాద్ గారు అలాగే పెట్ల ఉమాశంకర్ గారు ఈ నలుగురు సమిష్టి కృతితో పోరాడితే తప్పనిసరిగా మన తాండవ షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకుంటామని ఈ సందర్భంలో తెలియజేస్తాం ఏంటంటే చోడవరం షుగర్ ఫ్యాక్టరీ కొన్ని లక్షల టన్నులు ఆడుతుంది కాబట్టి దానికి ఇబ్బంది లేదు ఆ ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉంటుంది ఒకవేళ ఏటుకొప్ప మూసేసినా సరే దానికి సంబంధించిన రోడ్లు కొంటే కానీ ఎల్మంచిల కాన్స్టిట్యూన్సీలో కశింకోట మండలం నుంచి వచ్చి చెరుకు చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది అలాగే మనకి ఈస్ట్ గోదావరి కింద లెక్క పాయగ్రేపేట తాండవ షుగర్ ఫ్యాక్టరీ ఈస్ట్ గోదావరిలో ఇటు ఎర్రవరం దగ్గర నుంచి ఇటు సామలకోట పిఠాపురం వరకు కూడా చెరుకు రావడానికి మనకు అవకాశం ఉంటుంది ఏంటంటే గత సంవత్సరం ఈ సంవత్సరం కంటే రెండు ఫ్యాక్టరీలు బేరీ చేసి కంటే గత సంవత్సరం 45,000 టన్నులు ఏడుకొప్ప ఆడింది 65,000 టన్నులు పాయగ్రేపేట తాండవ షుగర్ ఫ్యాక్టరీ ఆడింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకున్నా సరే పాయగ్రేపేట తాండవ షుగర్ ఫ్యాక్టరీని ఉంచడానికి మరి వచ్చే కమిటీ వాళ్ళు ఆలోచించి నిర్ణయం చేయాలి ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీకి మనకి సామలకోట షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది దాన్ని కూడా మూసేయడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన రైతాంగం ఆ చెరుకును కూడా మనం మలుచుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది తాండవ షుగర్ ఫ్యాక్టరీకి కలుపుకోవడానికి ఈ విధంగా చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనే రేపు వచ్చి కమిటీ కానీ కమిటీ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రైతాంగం తరఫున ఏంటంటే దీని మీద కొన్ని వేల మంది ఆధారపడి ఉన్నారు అదేవిధంగా కొన్ని వందల మంది ఉద్యోగులు సుమారు పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే దగ్గర దగ్గర 25-30 మంది ఉన్నారు సీజనల్లో అయితే 15 మంది ఉన్నారు ఎన్ఆర్జీఎస్ వాళ్ళు 260 మంది ఉన్నారు ఓచెట్ పేమెంట్ వాళ్ళు 100-150 మంది ఉన్నారు సుమారు 440-450 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రైతాంగానికి సంబంధించిన పిల్లలే అందరూ కూడా సుమారు ఈ నాలుగు నియోజకవర్గంలో ఈ చెరుకు ఉత్పత్తి చేసే రైతాంగం పిల్లలే కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కానీ సబ్ కమిటీ వాళ్ళు కానీ శాసనసభ్యులందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఫ్యాక్టరీని కాపాడాలని బాధ్యత అందరూ మన అందరి మీద సమిష్టిగా ఉంది కాబట్టి ఏంటంటే అలాగే జనరల్ బాడీ ఒకటి పెట్టలేదు లాస్ట్ టైము ఆ రోజు ఎవరికైనా ఎప్పుడైతే జనరల్ బాడీ పెట్టారో ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా అమ్మేస్తారని అని మనం దాని మీద ఒక అవగాహన కూడా రావడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీని ఏడుకొప్పగా తాండవ అని బేరీ చేసి కంటే తాండవకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తాండవ చెరుకు ఉత్పత్తుల సంఘం తరఫున ఏంటంటే మీ అందరికీ తెలుసు షుగర్ ఫ్యాక్టరీ గురించి కాదు ఇరిగేషన్ గురించి కాదు ఏదన్నా ముందుంటాం మేము అది అందరికీ రైతాంగాన్ని అందరికీ తెలుసు మరి అదేవిధంగా దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మేము కూడా మరి రిప్రజెంటేషను ఎమ్మెల్యే అందరికీ కూడా నేను స్వయంగా పట్టుకుని వెళ్ళి ఇస్తాను అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవాళ రేపులోనే తప్పనిసరిగా ఈ ఫ్యాక్టరీని తాండవ షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకోవాలని బాధ్యత మన ప్రజాప్రతినిధుల ముందు అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా వేదిక సమర్పించి వస్తుందిగా ఏంటి రెండాటికి డిఫరెన్స్ చెప్పాను కాబట్టి ఇంకా ఏమైనా చెప్పమంటే నేను సబ్ కమిటీ ముందుకు వచ్చి దీని విషయం చెప్తాను ఫ్యాక్టరీ పూర్వ చరిత్ర అంతా కూడా మనకు తెలుసు కాబట్టి తప్పనిసరిగా
నేను మరి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి రూపంలో మరి విజ్ఞాపనం అందజేయడం అదేవిధంగా ముఖ్యంగా ఈ షుగర్ ఫ్యాక్టరీలు కొప్పాక షుగర్ ఫ్యాక్టరీ తాండవా షుగర్ ఫ్యాక్టరీస్ కంటే విలువ అక్కడ ఎకరాలు ఎక్కువ ఉన్నా సరే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి అదే అసెట్ కింద మనకు ఉంటదన్నమాట పెట్టుబడి కింద కొప్పాక షుగర్ ఫ్యాక్టరీలో ఎకరం 30 లక్షల రూపాయలు ఉంటే ఎకరం ఇక్కడ 2 కోట్లు ఉంటుంది కాబట్టి దీని దృష్టిలో పెట్టుకొని కూడా క్యాపిటల్ విషయంలో మనకి స్థిరాస్తి విషయంలో కూడా దీనికి ఎక్కువ ఉంటది కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని మరి ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తూ వాళ్ళందరికీ కూడా నేను మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది రేపు ఎప్పుడో కూడా పట్టుకొని వెళ్ళి తప్పనిసరిగా దీన్ని కాపాడుకోవాలని బాధ్యత మన రైతాంగమైన ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరి రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వడం కాకుండా రైతుల సమస్యలు అన్నిటికీ కూడా మరి రైతు భరోసా కింద మరి గ్రామీణ ప్రాంతంలో రైతాంగానికి మెన్యూర్ గాని లేకపోతే సీడ్ గాని సప్లై ఏ విధంగా ఉందో ఇది కూడా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కాపాడతారని ఈ సందర్భంలో తెలియజేస్తూ ప్రజల ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా